వప్పంగి అంపోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు రుప్ప గౌతమి టీడీపీ సానుభూతితో ఒప్పంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో రిటైరింగ్ అధికారికి వేగా నామినేషన్ అందించారు. అలాగే అంపోలు పంచాయతీ అభ్యర్థి విలమల శ్రీను టీడీపీ రెబల్ గా అంపోలు పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని అన్నారు. దాతల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారని ఆయన తెలిపారు. ప్రజలందరూ ప్రజల పక్షాన పనిచేసే సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు నేను నామినేషన్ వేయడం జరిగిందండి. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే ఈరోజు 1956 తర్వాత ఈ గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత రెండు కుటుంబాలపైన ఈ గ్రామ పంచాయతీ ఆధారపడి ఉంది. ఒక కుటుంబం 40 ఏళ్ళు చేసింది, ఒక కుటుంబం 20 ఏళ్ళు చేసింది. ఈ 60 ఏళ్ళు రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా అంపోలు గ్రామ అభివృద్ధి కొరకు కానీ, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల విషయం కానీ, లేకపోతే గ్రామ ప్రజల తాలూకా బాధలు కానీ వినిపించుకునే సమస్యలు వినిపించుకునే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి మేము ఈ గ్రామంలో మా తాతగారు 1982లో మాజీ ఎమ్మెల్సీ వర్యులు గొండు నరసింహరావు పైన ఫస్ట్ టైము పంచాయతీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొంతవరకు మనం వాటం పాలైనా సరే పునాది వేసే బాధ్యత అయితే తాతగారు తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆలోచన మేరకు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన ముందుకు సాగిన తర్వాత మా తాతగారు కావచ్చు, మరికొంతమంది పెద్దలు కావచ్చు, అదేవిధంగా గుజ్జల వెంకటరమణ గారు, మాజీ ఎంపీపీ జడ్పీటీసీ వర్యులు, క్రీస్తు శేషులు, వీళ్ళందరూ ఆలోచనతో అందరం కలిసి ఉమ్మడిగా కార్యాచరణ నిర్వహించుకుంటూ ఒక అభ్యర్థిని మేము ప్రకటించి 20 ఏళ్ళు ఆ అభ్యర్థి కూడా పట్టం కట్టడం జరిగింది. ఈరోజు 4వ విడత ఎలక్షన్ జరుగుతున్నది, పంచాయతీ ఎలక్షన్ అయితే. దానికి మా ఒప్పంగి గ్రామ పంచాయతీకి లేడీ రిజర్వేషన్ అంటే మహిళ రిజర్వేషన్, బీసీ మహిళ రిజర్వేషన్ అయినందువలన నా తరపున అంటే నేను ఈ గ్రామానికి మొట్టమొదట నుంచి చాలా సేవలు అందించాను, చాలా చిన్న చిన్న పదవులు కూడా చేసి ఉన్నాను. గతంలో కూడా నేను మరి మండల ఉపాధ్యక్షుడిగా సేవలు అందించాను మండలానికి కూడాను. అది గుర్తించి నేను కూడా ఏంటంటే మహిళ అయినందువలన మా కోడలకి ఆ సీటు పంచాయతీ తరపున ఇప్పించి మా ప్రజలందరూ కలిపి మీ మనవరాలకు పెట్టండి, లేడీ రిజర్వేషన్ ఎలాగున్నాం కాబట్టి మేమందరం మీ తరపు నుండి గెలిపిస్తాము, ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎన్నో పనులు చేశారు కాబట్టి ఇంకా అభివృద్ధి చేయిస్తే మీ తరపున ఈ గ్రామం డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి ముందుగా మాకు వాటర్ ప్రాబ్లము, శానిటేషను, లైటింగ్ కొంత తీరింది కానీ మాకు శానిటేషన్ అనేది, వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి కాంప్లికేషన్ అయినటువంటి విషయం కాబట్టి. వరప్రసాద్, శ్రీకాకుళం జిల్లా గారు మండలం కొత్తూరు సాడుగం పంచాయతీ తరఫున టీడీపీ అభ్యర్థిగా ఈరోజు నేను పోటీకి నామినేషన్ వేయడం జరిగింది అంపోలు పంచాయతీ ఆఫీస్లో. ఇటు ప్రకారం చెప్పాలనుకుంటే రోడ్లు అయినా సరే, చెరువులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు అయినా సరే, చెరువులో ఉన్నాయి మా ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్లు. ఈ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా తాతయ్య 40 సంవత్సరాలుగా ఈ గ్రామానికి చాలా సేవలు అందించారు. మా తాతయ్య తరఫున నేను నిలబడుతున్నాను. మా తాతయ్య కష్టాన్ని గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలను కోరుచున్నాను. 9 కేంద్రాల్లో ఈవేళ నామినేషన్ ఈవేళ ఈరోజే ప్రారంభమైంది. మొత్తం 9 కేంద్రాలు తనిఖీ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎటువంటి అవాంతం లేవు.